ప్రభు అయిన నామమున మీకు వందనాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకృపలో ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి భయాల మధ్య అనేకమైన వ్యాధుల మధ్య మనము అడుగులు వేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళే కృపను ప్రభు ఏనాటి కానాడు ఏ వారానికి ఆ వారం అనుగ్రహిస్తున్నందుకు ఆయన నామమునకే మహిమ ఘనత స్తోత్రము కలుగునుగాక వీళ్ళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక కొండ మీద ఆయన ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ జన సమూహాలు మూగారని ఆ జన సమూహాలతో ఆయన నోరు తెరిచి ఇలాగూ మాట్లాడారనే సందర్భము సువార్త ఐదవ అధ్యాయంలో రాయబడింది ఆ జన సమూహాలు ఆయన శిష్యులు ఆ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన వారికి జీవిత విలువలను ఆధ్యాత్మిక విలువలను నైతిక విలువలను ఆయన వారికి నేర్పిస్తున్నాడు పిల్లల ఈ లోకములో మనము ఆరోగ్యవంతంగా అర్థవంతంగా మనము శాంతియుతంగా బ్రతకాలంటే మన జీవితంలో కొన్ని నైతిక విలువలు అవసరం కనుక మరి ఆ నైతిక విలువలను మనం కలిగి ఉన్నప్పుడే మన కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య భార్య భర్తల మధ్య నెమ్మది సమాధానము అలాగే మనము చదువుకునేటటువంటి స్కూల్లో కాలేజీలో మనం పనిచేసేటటువంటి ఆఫీసులో ఈ యొక్క మరి ఆ వాల్యూస్ ఈ యొక్క మరి మోరల్ వాల్యూస్ లేకపోతే ఈ నైతిక విలువలను మనం కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అవి దినదినము ఈ రోజుల్లో మనం చూస్తుంటున్నప్పుడు ఎంతో టెక్నాలజీ పెరుగుతుంది ఎన్నో రీతిలుగా మనం అడ్వాన్స్ అవుతున్నాం కానీ ఈ నైతిక విలువలలో మనము దిగజారిపోతున్నాం గనుక అనేక చోట్ల హత్యలు మానభంగాలు దోపిడీలు ఎన్నో రకమైనటువంటి సంఘటనలు మనము మునుపెన్నడూ విననివి ఇప్పుడు వింటూ ఉంటున్నాం మనిషి యొక్క అరాచకం అది పెరిగిపోతూ మరి రాక్షసత్వం అనే న్యూస్లో చెప్పడం మరి మృగాళ్ళు అని మగాళ్ళని పిలవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం పిల్లరా గనక యేసు క్రీస్తు ప్రభు వారు నైతిక విలువలను నేర్పించేవాడు మాత్రమే కాదు కానీ ఆయన మన జీవితాన్ని నిత్య జీవము కొరకు సిద్ధపరిచేవాడు యుగయుగాలు సదాకాలము నిలిచి ఉండేటటువంటి ఒక గొప్ప జీవితం ఉందని దానినే శాశ్వత జీవమని దానినే నిత్య జీవమని దానినే పరలోక రాజ్యమని దానినే ఎవలాస్టింగ్ లైఫ్ అని బైబిల్ గ్రంథంలో పిలుస్తున్న ఆ యొక్క నిత్య జీవితానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు కనుక దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు దాని కొరకు ఆయన తన యొక్క హృదయాంతరంగములో నుండి జీవన విధానాన్ని ఆ స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ని మనకు నేర్పిస్తూ వచ్చాడు శిష్యులకు నేర్పిస్తూ వచ్చాడు జన సమూహాలకు ఇది ప్రబోధం చేస్తూ వచ్చాడు అనేక మంది దేశాధినేతలు ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ లిబరేషన్ మూమెంట్స్ నడిపినటువంటి వారు ఈ యొక్క మరి క్రీస్తు వారి యొక్క మాటలను ఆదర్శంగా తీసుకున్నారని మరి చరిత్ర చెబుతూ ఉంటుంది పిల్లల ఈ మాటలు ఇలా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం మొదటిగా మనం చూసినట్లయితే మూడవ వచనములో ఈ యొక్క స్వభావము లేదా ఈ ఆధ్యాత్మిక విలువలను గురించి ప్రభువు మాట్లాడుతూ అన్నాడు మొట్టమొదటిగా ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారు ఆశీర్వదింపబడిన వారు వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని అన్నారు దీనిని బ్రోకెన్ స్పిరిట్ అని మనం చెప్పవచ్చు మొట్టమొదట మాట ఏమిటి అంటే బ్రోకెన్ స్పిరిట్ విరిగి నలిగిన మనస్సు ప్రిల్లరా దేవుని యొద్దకు వచ్చి ఆయనతో మనము సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఆయనతో మనము సరైనటువంటి సహవాసము కలిగి ఉండాలంటే మనలో ఈ విరిగి నలిగిన మనసు అవసరం మనందరికీ తెలుసు యేసు ప్రభువారు ఒక ధనవంతుని యొక్క కథ మనకు చెప్పారు అందులో ఇద్దరు కుమారులు ధనవంతుడికి ఉన్నారు అందులో చిన్నవాడు అవిధేయుడుగా మారి తండ్రిని విడిచి తండ్రి ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు తన్ని తండ్రి నుండి వేరైపోయి వెళ్ళిపోయాడు తండ్రిని విసర్జించి వెళ్ళిపోయాడు తండ్రిని అవమానపరిచి తండ్రిని వదిలి తండ్రిని తృణీకరించి వెళ్ళిపోయాడు కానీ ఈ కథ అంతట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆయన ఏమీ లేనివాడైపోయాడు దరిద్రుడిగా మారిపోయాడు కానీ బైబిల్ చెప్తుంది ఒకదిన నా అతడు తగ్గించుకోవడం మొదలుపెట్టాడు పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు విరిగినలిగిన మనసుతో అతడు చింతపడడం మొదలుపెట్టాడు తండ్రిని తను ఎలా ఆయాస పెట్టాడో బాధ పెట్టాడో తండ్రికి ఎంత దుఃఖం కలిగించాడో తండ్రి నుండి అతడు దూరం అయిపోవడం వలన ఏమేమి నష్టపోయాడో ఆయన గ్రహించుకుని మరలా తండ్రితో స్నేహం చేయాలని తండ్రితో సహవాసం కలిగి ఉండాలని తండ్రి దగ్గర అట్లీస్ట్ ఆయన పాదాల దగ్గర పడి ఆయన పనివాళ్ళలో ఒక పనివాడిగా ఉండాలని కోరుకున్నాడు అంతగా తగ్గించుకున్నటువంటి ఆ కుమారుడిలో కలిగిన ఆ దుఃఖం ఆ పశ్చాత్తాపం ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాపమును తండ్రి చూసి అలా అవసరం లేదు అని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మొదటి స్థానాన్ని కుమారుడికి అన్నీ కోల్పోయిన కుమారుడికి కల్పించాడు తప్పిపోయి దొరికాడు అన్నాడు ఆ తండ్రి చచ్చిపోయి ఇతడు బ్రతికాడు అన్నాడు ఆ తండ్రి ఇదంత గొప్ప విషయం గనుక దేవుని వాక్యం కొరిందులకు రాసిన పత్రికలో మీరు చదివితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సు అనగా పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళేటటువంటి ఆ యొక్క అనుభవం ఆ యొక్క అనుభూతి ఆ యొక్క ఆధిక్యత నీకు నాకు కలుగ చేస్తుంది శిలువ పైన చనిపోతున్నటువంటి ఒక దొంగ కఠినంగా ఉండిపోయాడు అతడు చనిపోతున్నప్పటికీ తన కఠినత్వం అలాగే ఉంది కానీ మరొక దొంగ హృదయం మెత్తనబడ్డది ఆ హృదయము పగులుగొట్టబడ్డది ఆయన అంటున్నాడు మనం దొంగలము గనుక మనకి ఈ శిక్ష రావలసిందే కానీ ఈయన దేవుని కుమారుడు ఈయన ఏ నేరము చేయలేదు ఈయన పరిశుద్ధుడు ప్రభువ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని తగ్గించుకుని విరిగి మనసుతో ప్రార్థన చేస్తాడు ప్రభు అతనిని చేర్చుకొని నేను ఎక్కడుంటానో ఈరోజు నువ్వు కూడా అక్కడ ఉంటావు నువ్వు నాతో కూడా పరవయసులో ఉంటావని ఆ తగ్గింపు మనస్సును విరిగిన మనస్సును ఆయన చేర్చుకున్నాడు ప్రభు అదే చెబుతున్నారు ఆధ్యాత్మిక విలువలు మనం కలిగి ఉండాలి అందులో మొదటిది ఏమిటి అంటే నువ్వు విరిగి నెలిగిన మనస్సుతో దేవుని వద్దకు రావాలి గర్వంతో కాదు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏదో మరి బార్గెనింగ్ చేయడం కాదు అంటే నేను నీకు ఈ డబ్బు ఇస్తాను నేను నీకు కానుకిస్తాను నేను నీకు ఈ యొక్క సేవ చేస్తాను నువ్వు నాకు ఎలా చేయి నాకు పిల్లల్ని లేకపోతే నాకు ఈ వ్యాధి తగ్గించు లేకపోతే నా పరీక్షలో పాస్ చేయి చాలామంది వచ్చి దేవుని దగ్గరికి వచ్చి బేరాలో ఆడుతూ ఉంటారు ప్రియులరా ఆయన బేరమాడడానికి ఆయన ఒక వ్యాపారి కాదు నువ్వు ఆయన అధికారి ఆయన అందరికీ ప్రభు ఆయన దగ్గరికి వచ్చేవాడు తగ్గించుకుని ఆయన దగ్గరికి రావాలి లేఖనం ఇలా చెప్తుంది ప్రియులరా ప్రయాసపడిన వార్లరా భారాలు మోసుకుంటున్న వారలారా సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను నేను సాత్వికడను దీన మనస్సు గలవాడను చూడండి ఆయన చెప్తున్నాడు నేను ఎటువంటి వాడనో మీరు కూడా అటువంటి వారు కావాలని నేను ఈ బోధ చేస్తున్నాను నేను ఎక్కడో సింహాసనం మీద కూర్చుని గర్వముతో మీరందరూ తగ్గించుకుని ఉండండి మీరందరూ కూడా విరిగి నలిగి ఉండండి మీరందరూ కూడా మరి ఆ చాలా దీనులుగా ఉండండి అని నేను చెబుతా లేను నేను రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడు అయినప్పటికీ నేను సాత్వికుడుగాను దీన మనస్సు గలవాడుగాను మీ మధ్య ఉన్నాను అందుకే ఆయన అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అందువల్ల నా కాడి అంటే నా స్వభావము నా యొక్క కాడి మీ మీద ఎత్తుకోండి మీరు నేర్చుకోండి మీరు ఈ విరిగి నెలిగిన మనస్సు నేర్చుకుంటే మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది అని ఆయన నా భారము తేలిక అని చెబుతున్నాడు గనక ప్రియులరా నేను సాత్వికుడును దీని మనస్సు గలవాడును అని చెప్పాడు అది నేర్చుకున్నప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది అలాగే యషియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే నేను మహాగడును నేను మహోన్నతుడను నేను పరిశుద్ధుడను నేను నిత్య నివాసియునైన దేవుడును మరి మహోన్నతమైన స్థలములలో నివసించేటటువంటి వాడను అయినను నేను అంతటి వాడను నేను ఆకాశ మహాకాశములు సృష్టించినటువంటి వాడను అయినను నేను వినయము గలవారి వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి యొద్ దేన మనస్సు గలవారి యొద్ నివసించుచున్నాను యేసయ్య నీ హృదయములో నా హృదయములో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రొవైడెడ్ నీవు నేను వినయము గలవారుగా దేన మనస్సు గలవారుగా వారుగా మనము ఆ బ్రోకెన్ స్పిరిట్ కలిగిన వారుగా ఉంటే ఎస్ హీ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యువర్ ఫ్యామిలీ హీ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యువర్ హౌస్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నా జీవితంలో ఉంటాడు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించను అంటున్నాడు అన్ఫార్చునేట్లీ నేను మీరు మనందరం కూడా చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం వింటున్నప్పటికీ చదువుకుంటున్నప్పటికీ ఫ్రీలరా కొంతమంది అంటారు నేను వన్ ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేస్తానండి అని ఎంతో అతిశయపడతారు ఎంతో గొప్పగా ఫీల్ అవుతారు మంచిదే నువ్వు వన్ ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేసేసావు కానీ నీలో ఎంత తగ్గింపు వచ్చింది ఆ కంప్లీట్ చేసేసిన తర్వాత ఎంతవరకు నువ్వు తగ్గించుకుంటున్నావు ఎంతవరకు నువ్వు సహించుకుంటున్నావు ఎంతవరకు నువ్వు విరిగిన బిడ్డగా నలిగిన బిడ్డగా ఉంటున్నావు ఒకసారి నీవు నేను మనము ఆలోచించుకోవలసినటువంటి వారు దేవుని వాక్యం ఇంకేలా చెప్తుంది గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వచ్చినలో ఆయన అంటున్నాడు ప్రియులరా ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచూ ఉన్నాను గమనించండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వడుకుచుండునో వానినే నేను దృష్టించుచూ ఉన్నాను పిల్లల దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది ఆలోచన చేయండి ఇక్కడ ప్రభు అంటున్నాడు ఎవరైతే ఆ హృదయము తగ్గించుకుని విరిగిన హృదయంతో ఆత్మ విషయములో దీనత్వం కలిగి తగ్గింపు కలిగి పగిలిన స్థితిలో వినయ విధేయతలతో పశ్చాత్తాపంతో వస్తున్నారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నారు వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు అహంకారులు కాదు గర్విష్ఠులు కాదు కోపిష్ఠులు కాదు గర్వముతో నటించేవారు కాదు ఆయన బంగారుని చూడడం లేదు వెండిని చూడడం లేదు అధికారాన్ని చూడడం లేదు పలుకుబడిని చూడడం లేదు ఈ లోకంలో నువ్వు ఏ విషయాల్లో అతిశయం కలిగి ఉన్నావో వాటిని ఆయన లెక్క పెట్టడం లేదు విరిగిన నలిగిన మనస్సునే ఆయన లక్ష్య పెడుతూ ఉంటున్నాడు ఇదెంత గొప్ప విషయం పిల్లరా కనుక ఈ దినాన నువ్వెంత గొప్పవాడివైనా దేవుని వాక్యం యశ్వాగ్రంథం అరవై ఆరు రెండులో దేవుడి చెప్తున్న కండిషన్ ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడే నా మాట విని వడుకుచుండునో వాణ్ణి నేను చూస్తున్నాను వాణ్ణి నేను కనికరిస్తున్నాను వాణిని నా రాజ్యంలో నేను చేర్చుకుంటున్నాను పిల్లరు ఒక దినాన జైలు అధికారి అపోజిసులు కార్యాలయం మనం చదువుతాం జైలు అధికారి వణుకుతో వస్తున్నాడు భయంతో వస్తున్నాడు ఇంతవరకు మీరు ఎవరిని గురించి పాడారో పాటలు ఆయన చాలా గొప్పవాడని నేను గ్రహిస్తున్నాను ఇంతవరకు ఎవరిని గురించి మీరు ప్రార్థనలు చేశారో ఎవరికి ప్రార్థనలు చేశారో ఆయన ఉన్నతమైన వాడని సర్వశక్తిమంతుడని నేను గ్రహిస్తున్నాను మీరు ఆ పాటలు పాడి ఆ ప్రార్థనలు చేస్తూ మీరు ఒకవైపు గాయాలతో దెబ్బలతో బొండలు బిగించున్న మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడే ఈ భూకంపాన్ని పంపించాడేమో దేవుడే ఈ చరతాల తలుపులు తెరుచుకున్న తెరిచేటట్టు చేశాడేమో నన్ను నేను చంపుకుంటుంటే వద్దు అని భక్తుడైన పౌలు చెప్తున్నాడే ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది అని వచ్చి విరిగిన హృదయముతో నలిగిన హృదయముతో బహుశా ఆయన మోకరించి అడుగుతున్నాడేమో అయ్యలారా అయ్యలారా అప్పుడు వరకు ఒరే అని ఉండొచ్చు అప్పుడు వరకు తిట్టు అప్పుడు వరకు కొట్టి జైల్లో వేశాడు కానీ ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అయ్యా మీ దేవుడి గొప్పవాడు మీ దేవుణ్ణి నేను గౌరవిస్తున్నాను గనుక ఆయన సేవకులైన మీరు కూడా ఉన్నతమైన వారే అయ్యలా రా ఆ నిత్య జీవాన్ని ఆ దేవుని రాజ్యాన్ని ఆ రక్షణను పొందడానికి నేనేం చేయాలి అని విరిగి నలిగిన మనస్సుతో అతడు అడుగుతున్నాడు అప్పుడు వారు చెప్పారు నీవు ప్రభుని విశ్వాసం ఉంచు నీవు దేవుని రాజ్యాన్ని పొందుతావు దేవుని యొక్క రక్షణను నువ్వు పొందు ఆ రోజే ఆ రాత్రే తన కుటుంబం అంతా కూడా ప్రభు నమ్ముకున్నారు బాప్తిని తీసుకున్నారు ఎంత వినయము ఎంత విధేయత ఎంత నలిగిన హృదయము ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అనేక మంది తగ్గించుకోలేకపోతున్నారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎందు విశ్వాసం వచ్చలేకపోతున్నారు ఆయనను తృణీకరిస్తున్నారు ఆయన ఏదో నిమ్నజాతి దేవుడు అంట హేళన చేస్తున్నారు ఆయనని ఓ అమెరికా దేవుడే త్రోసి వేస్తున్నారు కానీ ఈ జైలు అధికారి జైలు సూపరింటెండెంట్ తగ్గించుకున్నాడు రక్షింపబడ్డాడు పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు అపోసులు కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ కందాకే రాణి చేతి కింద ఉన్నటువంటి ధనాగార మంత్రి మీద అధికారి అయినటువంటి మినిస్టర్ గారు నాపుంసకుడు దేవుని మందిరానికి వచ్చాడు వెళ్ళిపోతూ ఉన్నాడు విషయాలు ఇంకా గ్రహించలేదు నీవు కూడా దేవుని మందిరానికి వస్తూ వెళ్తున్నావేమో అవును మనలో చాలామంది దేవుని ఆలయానికి వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ సంవత్సరాలు అయిపోతున్నాయి హ్యాపీ న్యూ ఇయర్స్ చెబుతున్నాం మనం ఎన్నో కానీ మన జీవితంలో ఆ నిత్య జీవాన్ని పొందుకున్న అనుభవము రక్షణ అనుభవము ఆ నిశ్చయతలోనికి నడిపింపబడిన అనుభవము లేకుండానే మతపరమైన క్రైస్తవ జీవితంలో సంవత్సరాలు దొరికిపోతున్నాయి కదూ మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా పిల్లలు ఆలోచించండి ఆ నిశ్చయతలోనికి రండి ఆ ఖచ్చితమైన తీర్మానంలోనికి రండి అది దేనివలన సాధ్యం అంటే విరిగి నలిగిన మనస్సు తగ్గింపు మనస్సు పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యం దేవుని స్వార్థికుడైన ఫిలిప్పు ఆ ధనవంతుడైనటువంటి ఆ మినిస్టర్ గారిని రథము మీద అర్థం అవ్వడం లేదు బైబిల్ చదువుతున్నట్టు చర్చికి వచ్చాడు క్రీస్తు అవ్వలేదు బైబిల్ చదువుతున్నాడు యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ప్రభువు అర్థం అవడలేదు అర్థంగానటువంటి ఆయనకు ఫిలిప్పు వెళ్ళి అయా చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా దేవుడే పంపించాడు ఫిలిప్పుని సువార్థికుడి ఆశ గల ప్రాణమును తృప్తిపరచును అన్నాడు దేవుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఆశ నిజముగా నీ హృదయంలో ఉంటే ఆయన కొరకు నువ్వు నిజముగా ఆతృత కలిగిన వాడుగా ఉంటే ఆయనను తెలుసుకోవాలనే వినయ విధేయతలు నీకుంటే తప్పక ఆయన నీకు ప్రత్యక్షమై నిన్ను నడిపించి సర్వసత్యములో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక ఫిలిప్పు ఈ చదువుతున్నటువంటి యషియా యాభై మూడవ అధ్యాయలో పిల్లను గురించి చదువుతున్న భావాన్ని విప్పి చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు ఆయన ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు యేసు క్రీస్తే మనందరి కొరకు వధింపబడిన వధింపబడిన గొర్రెపిల్ల ఆయన మన కొరకు తన రక్తాన్ని చెందించాడు ఆయన్ని నమ్ముకుంటే మనకు నిత్య జీవమున్నదనే సువార్త చెప్పినప్పుడు ఆ నపంసకుడు అప్పుడే ప్రభువును నమ్ముకున్నాడు తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడని చెప్పడానికి గుర్తు ఏంటంటే ఆయన నోటిలో నుండి ఏ మాటలు వచ్చాయంటే అయ్యా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును అని ఏసయ్య చెప్పాడు కదా ఇదిగో నీళ్లు నేను నమ్ముకుంటున్నాను బాప్తిజం ఇవ్వడానికి ఏమన్నా ఆటంకం ఉందా ఏంటి ఆటంకం నేను రెడీ అన్నాడు పిలుపు అన్నాడు నువ్వు రెడీ అయితే నేను కూడా రెడీ అని ఆ సువార్తికుడు నా పుంసుకుడు నిన్ను తీసుకుని వెళ్ళి బాప్ తీసవిస్తే సంతోషిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆనందిస్తూ తన ఇంటి మార్గమును వెళ్ళాడు ఆయన దేవుని నిత్య జీవాన్ని ఆ రక్షణను పొందుకున్నాడు అందుకే వీ నీడ్ బ్రోకెన్ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆత్మ విషయమై శరీర విషయం కాదు కొన్నిసార్లు కొంతమంది ఈ లోకంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికో లేకపోతే ఏదో ఈ లోక సంబంధమైనటువంటి ఒక ఇంటి స్థలం సంపాదించుకోవడానికో రాజకీయ నాయకులు ఎదుట గొప్ప గొప్ప నాయకులు ఎదుట చేతులు కట్టుకొని ఎంతో వినయంతో ఉంటారు వాళ్ళ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటారు లేకపోతే వారు ఆఫీసుల్లో పని చేస్తూ ఉంటారు నానా రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ యొక్క ఇంప్రెషన్ సంపాదించడానికి వాళ్ళ యొక్క దయను సంపాదించడానికి ఎలాగైనా సరే ఈ ఉద్యోగం నాకు ఇవ్వాలి కనుక నేను ఎంతైనా తగ్గించేసుకుంటాను ఏ పనైనా చేసేస్తాను అని చాలామంది చాలా తగ్గించేసుకుని ఆ పళ్ళు ఈ పళ్ళు ఆ ఫలహారాలు అవి ఇవి పట్టుకుని వెళ్ళి వాళ్ళు అలాగా వాళ్ళని ఆకర్షించుకుంటూ ఉంటారు దయ సంపాదించుకోవడానికి నలిగిన మనస్సుతో ప్రవర్తిస్తూ ఉంటారు తగ్గించేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏ పని చేయడానికైనా వెళ్ళిపోతుంటారు వాళ్ళకి ఏ సహాయం చేయడానికైనా వెళ్ళిపోతుంటారు అదంతా ఎందుకు ఆ చేతులు కట్టుకుని నటించడం అదంతా ఎందుకు అంటే ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి ఎలాగైనా ఇంటి స్థలం సంపాదించాలి ఎలాగైనా అమ్మాయి పెళ్ళికి కొంత డబ్బు ఆయిగారిస్తారు ప్రియులరా ఈ లోక సంబంధమైన విషయంలో ఎంతో తగ్గించుకుంటారు చాలామంది ఎంతో దీనంగా అయిపోతూ ఉంటారు కొంతమంది ఎంతో తగ్గించేసుకుని ఎంతైనా సరే విరిగినలిగిన మనస్తో అధికారులకు సేవ చేస్తే ఈ లోక అధికారులకు సేవ అలా చేస్తే ఓకే ఒక ఇంటి స్థలం నువ్వు సంపాదించొచ్చేమో ఒక ఉద్యోగం నువ్వు సంపాదించవచ్చేమో లేకపోతే మరొక లాభం నువ్వు అధికారి దగ్గర నుండి సంపాదించవచ్చేమో ఈ లోకంలో ధనవంతుల దయను సంపాదించవచ్చేమో మంచిదే అది నేను తప్పని నేను అనడంలే యథార్థంగా చేయండి యథార్థంగా సేవను చేయండి మేలు పొందండి యథార్థంగా సేవను చేయండి వారిచ్చే దయ పొందండి అది నేను అండలే కానీ అంతకన్నా నీ రక్షకుడు నీ దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నరావతారి అయి నీ మధ్యకు వచ్చి ఆయన తగ్గించుకుని ప్రాణము పెట్టినంతగా ఆయన తగ్గించుకుని తన ప్రాణమును ధారపోసి విరిగినలిగిన మనసు అంటే ఇది తగ్గింపు అంటే ఇది వినయం అంటే ఇది విధేయత అంటే ఇది నమ్రత అంటే ఇది అని చూపించినప్పుడు నీవు నేను నేర్చుకోవద్దా నీవు నేను ఆయన మార్గములో ఆయన అడుగులలో అడుగులు వేయద్దా అందుకే దేవుని వాక్యం చెప్తుంది నేను సాత్వికుడను దీన మనస్సు గనవాడను రండి నా దగ్గరికి నేర్చుకోండి ప్రయాసపడి భారము మోసుకున్న ప్రయాసపడి బాధలు మోసుకుంటున్న ప్రయాసపడి అప్పులు మోసుకుంటున్న ప్రయాసపడి ఎన్నో కష్టాలు మోసుకుంటున్న వాళ్ళరా రండి ఎంతమంది దినాన్న దేవుడు తమకిచ్చినటువంటి డబ్బు దేవుడు తమకిచ్చిన ఉద్యోగంలో వచ్చిన జీతము జీవితకాలం అంతా తాగి 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 ఆ డబ్బంతా ఖర్చు చేసేసి తమ ఆరోగ్యం పాడు చేసేసుకుని తమ ఊపిరితిత్తులను పాడు చేసేసుకుని కుటుంబానికి ఏమి లేకుండా అయిపోయినా గర్విష్ఠులైన తాగుబోతులు ఎంతమంది లేరు ఉన్న డబ్బు అంతా జ్యోదములో పెట్టేసి అంతా నష్టపోయి అప్పులు మాత్రమే పిల్లలకు భార్యకు మిగిల్చిన జోదగాళ్ళు ఎంతమంది లేరు ఇష్టానుసారమైనటువంటి అప్పులు చేసి తమ స్టేటస్ మెయింటైన్ చేయాలి తమ ఏంటో అందరికీ చూపించాలి నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని కనుపరుచుకోవాలి నన్ను అందరూ గొప్పవాడని అనుకోవాలని అప్పులు చేసి అప్పులు చేసి విందులు చేసి వినోదాలు చేసి రకరకాలైన పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసేసి అప్పుల పాలైపోయి ఉన్నవన్నీ అమ్మేసుకుని ఏమీ లేని స్థితిలోనికి దిగజారిపోయినటువంటి అవివేకులు భారాలు మోసుకుంటూ దిగులు చెందుతూ ఆపుల బాధలో ఆ కష్టాలలో విశ్రాంతి లేక భార్యాభర్తల మధ్య కొట్లాటలు కలహాలు ఎంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు దేని గురించి డబ్బు గురించి పైసల్ పైసల్ కొట్లాటలు భర్త కొట్టేస్తూ ఉంటాడు వారిని భార్య ఇన్పుట్ ఇంటికి పారిపోతూ ఉంటుంది పిల్లలు నిర్లక్ష్యం చేయబడతారు వాళ్ళు విడిచిపెట్టబడతారు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొంటున్నవాళ్ళు వీళ్ళ భారాలు మోసుకుంటున్నవాళ్ళు తెలివి లేక కష్టాలు తెచ్చుకున్న రండి నా దగ్గరికి కమ్ టు మీ నేను నేర్చుకోండి ఇప్పుడైనా నేర్చుకోండి ఇప్పుడైనా తగ్గించుకోండి ఇప్పుడైనా బాగుపడండి కేవలం రీతిగా మాత్రమే కాదు ఏదో పిల్లల్ని చదివించుకుంటున్నాం ఏదో కొంచెం డబ్బు సంపాదించుకుంటున్నాం ఏదో కారు కొనుక్కున్నాం ఏదో మోటార్ సైకిల్ కొనుక్కున్నాం అంత బాగుంది ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం అంత బాగుంది హ్యాపీగా ఉన్నాం మనం అక్కడితో ఆగద్దు ఇస్తాడు అవి అవి కలిగి ఉండడం ఏమి గొప్ప విషయం కాదు కానీ వాటన్నిటిని ఓ రోజు మనం విడిచిపెట్టేస్తాం ప్రభు చెంతకు వెళ్ళాలి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాలి పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి ఆ రాజ్యముని గురించి నీవు చింత కలిగి ఉండాలి ఆ రాజ్యముని గురించి ఆలోచన కలిగి ఉండాలి ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళాలి అంటే నీలో పశ్చాత్తాపం నీలో పాపమును గురించేనటువంటి ఒప్పుకోలు పాపమును గురించే చింత నీకు ఉండాలి అయ్యో ఈ పాప భారముతో నేను నలిగిపోతున్నానే నైనా ప్రభువ ఈ అపరాధముతో నేను నలిగిపోతున్నానే నాకు ఎవరు విముక్తినిస్తారు ఎవరు విజయాన్ని ఇస్తారు ఈ పాప భారమును ఎవరు తీసివేస్తారు అని ప్రియులరా నీవు నేను కూడా చింత కలిగి ఆయన దగ్గరికి రావాలి ఎందుకంటే ఈ పాపపు మూటతో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నరకాగ్నిలోనికి వెళ్తున్నావు పాపము వలన వచ్చి జీతము మరణము ఈ లోకంలో ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు నీతిమంతుడు లేదు అందరూ పాపులే అందరూ అపవిత్రులే అందరూ కూడా అసహ్యులే అందరి హృదయాలు కూడా చెడిపోయినవే హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అవును దేవుని బిడలారా నీవు నేను కూడా ప్రారంభం ఆధ్యాత్మిక జీవితం వెలిగింపుకు ప్రారంభం పరలోక రాజ్యములో మొదటి మెట్టు వేయాలంటే ప్రారంభం తగ్గించుకునిరా విరిగి మనస్తోరా మనసుతోరా పశ్చాత్తాపంతోరా ఆ చిన్న కుమారుడు ఎలాగైతే పశ్చాత్తాపంతో తండ్రి నీకును పరలోక రాజ్యమునకు విరోధముగా నేను పాపం చేశాను నపంసుకుడు తగ్గించుకుని నేను ఆ గొర్రెపిల్లను ఆ పిల్ల అయిన ఏ నమ్ముకుంటున్నాను ఆ జైలు అధికారి మోకరించి అయ్యలారా ఆ రక్షణ పొందడానికి నేను నేను తగ్గించుకుంటున్నాను రాగలవా ఇదే నాన్న అలాగూ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీవు నిత్య జీవాన్ని ప్రభు ఏదైతే చెబుతున్నాడో ఆత్మవిషయమై దీనం కలిగినట్లయితే దీనులుగా ఉన్నట్లయితే పరలోక రాజ్యము నువ్వు పొందుకుంటావు అంటున్నాడు పరలోక రాజ్యపు హామీ నీకు ఇస్తున్నాడు ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు ఎందుకు పొందుకోకూడదు ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి నువ్వెందుకు ఆయన దగ్గర తగ్గించుకోకూడదు ఎందుకు ఆయన దగ్గర నీ పాపములను ఒప్పుకోకూడదు ఇది నాన్న ఆయన పాపముతో రాజీ పడలేడు పాపముతో సాంగత్యం చేయలేడు గనుక ఆయన నిన్ను కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు మీ బాబు లేకపోతే మీ పాప ఒకవేళ మురికిలోనికి వెళ్ళి బయట వీధిలోనికి వెళ్ళి మురికిలో ఆడి తన బట్టలని మురికి చేసుకుని కాళ్ళు చేతులు మురికి చేసుకుని ఇంటి లోపలికి పరిగెత్తుకుని వచ్చి బెడ్ మీద ఎక్కేయాలనుకుంటుంది అనుకో లేకపోతే ఆ సోఫా మీద ఎక్కి కూర్చోవాలనుకుంటుందనుకో అప్పుడు మీరేం చేస్తారు పెద్దవారిగా బాధ్యత కలిగిన వారిగా ఇంటి యజమానులుగా తల్లి తండ్రి మొదట ఆ పాపనో ఆ బాబునో పట్టుకుని మురికిగా ఉన్న బురద అయిపోయినటువంటి ఆ షర్ట్ ప్యాంట్ని లేకపోతే ఆ యొక్క మరి బట్టలను తీసివేసి బాత్రూంలోకి తీసుకెళ్ళి చక్కగా నీళ్లతో కడిగి స్నానం చేయించి శరీరం మీద ఉన్నటువంటి మురికి అంతా శరీరం మీద ఉన్నటువంటి కాళ్ళు చేతుల మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మురికినంతా కడిగివేసి అప్పుడు ఆ బిడ్డను ముద్దు పెట్టుకుని టవల్తో చుట్టి అప్పుడు మీరు మీ గృహంలో ఉన్న డబుల్ బెడ్ మీద లేకపోతే సోఫా మీదో పడుకోబెట్టడానికి కూర్చోబెట్టడానికి ఆహారం తినిపించడానికి ఇష్టపడతారు పరలోకమందున్న మన దేవుడు మన తండ్రి కూడా అదే ఈ లోకములో నీవు నేను మురికిలో పుట్టి మురికిలో పెరిగి మురికిలో మనము జీవిస్తున్నాం అపవిత్రతలో మనమున్నాం మన మాటలు అపవిత్రమైనవి మన చూపులు అపవిత్రమైనవి మన యొక్క నడకలు అపవిత్రమైనవి మన చేష్టలు అపవిత్రమైనవి మనము మలినమైనాం మనము పాపములో ఉన్నాం ఈ పాపము మురికి కరిగివేయబడాలి యేసు తన రక్తాన్ని చిందించాడు ఆ మురికిని కలిగివేయడానికి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును రండి యేసు దరికి ఆయన అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని మీరు పొందుకోండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవుడు ఈ పరలోక రాజ్యము ప్రతి బిడ్డకు ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నాడు రండి నా దగ్గరికి రాగలవా ఒకవేళ మీకు ఈ విషయంలో ప్రశ్నలు కానీ సహాయము కానీ సలహా కానీ ఒకవేళ కావాలంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి మేము మీ గురించి ప్రార్థన చేస్తాము మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఆ రక్షణ భాగ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నిత్య జీవమైన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి తప్పక సహాయపడగలము దేవుడు మిమ్మల్ని దీవించి గాక మే గాడ్ బ్లస్ యు మే గాడ్ బ్లస్ యూ